బైబిల్ ఒక మహాజ్ఞానమని, అదొక విజ్ఞానమని, మతం కాదని, ప్రపంచ మనుషులకు దేవుడిచ్చిన ఒకే ఒక అవకాశం, పరలోకి వెళ్ళే మార్గం అని ఎవరు గ్రహించటం లేదండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకునునో ఆ దేశమునకు సర్వ విషయములయందు మేలు కలుగును. బైబిల్ చెప్తున్న మాట అండి ఇది. ఏ దేశములో, ఏ రాజైతే భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడో ఆ దేశమునకు సర్వ విషయములలో మేలు కలుగుతుంది. మనకేమో వ్యవసాయం అంటే దండగ అనే పాలకులు ఉన్నారు. వ్యవసాయం దండగ అయితే ఏం తింటావు? గడ్డి తింటావా? వ్యవసాయ భూములను బీడిచేసేసాం మనం, వ్యవసాయాలు దండగ అంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మహాజ్ఞానం చెబుతున్నాడు, ఏ దేశంలోనైనా ఏ రాజు అయితే భూమి విషయమై శ్రద్ధ తీసుకోండి. ఎంత మంచి సలహా ఇస్తే మతం ఎలా అవుతుందండి అది? భూమి విషయమై శ్రద్ధ తీసుకోండి. ఒకవేళ ఏ రాజైనా భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకున్నాడా, ఆ దేశం సర్వ విషయములలో మేలు కలుగుతుంది, దానికి గొప్పదవుతుంది. అభివృద్ధి అంటే మన వాళ్ళు ఎంత దారుణంగా మనుషుల మనసులను పాడు చేస్తున్నారంటే, ఏమంటే ఆకాశ హర్మ్యానాలు కడితే అభివృద్ధి అండి, పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు వేసుకొని, పెద్ద పెద్ద ఎక్స్ప్రెస్ హైవేలు వేసుకొని, విదేశాలలో కనిపించేటువంటి గొప్ప గొప్ప రోడ్లను మన దేశంలో చూపించేసి, చూసారా మనం ఎంత అభివృద్ధి చెందామో అంటున్నారు. అభివృద్ధి అంటే ఏంటి? ఆకాశంలోకి ఎగిరిపోవడం, గ్రహాల్లోకి వెళ్ళిపోవడం, పెద్ద పెద్ద రోడ్లు వేసుకోవడం, పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవడం, దీన్ని అభివృద్ధి అంటారా? ఒక ప్రక్క పూటకు గది లేక కష్ట జీవులు ఎంతో మంది వెలవెలలాడుతున్నారు. పట్టడన్నం వాళ్ళకు పెట్టేవాళ్ళు లేరు, వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు లేడు. లేఖనాలను చూస్తుంటే నిజంగా బైబిల్ను మతమని ఎవరండి అన్నారు? ఒక చక్కటి పరిపాలనా విధానాన్ని మనుషులకు చూపెడుతుంది బైబిల్. ఒక వ్యవస్థను ఎలా పరిపాలించాలో చక్కటి రాజ్యాంగం అండి బైబిల్. అందులో ఈ దేశ క్షేమం ఎలా ఉంటుంది, ఒక దేశం ఎలా క్షేమంగా ఉంటుంది, ఎలా సుభిక్షంగా ఉంటుంది బైబిల్ చెప్తుంది. ఎప్పుడు సుభిక్షంగా ఉంటుందట? భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకుంటే. ఏమని చెబుతున్నాడు ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం ఒకసారి చదవండి. భూమి గురించి మాట్లాడుతూ అంటున్నాడు, 6 సంవత్సరాలు నీ భూమిని విత్తు, దానికున్న సారాన్ని బట్టి దాని పంటను నువ్వు కూర్చుకో, 7వ సంవత్సరమున దానిని బీడు విడు. ఏమంటే 6 సంవత్సరాలు పంట వేయి, 7వ సంవత్సరం పంట వేయి కన్నాడు. ఎందుకు? ఏమంటే 6 దినాలు నువ్వు పనిచేయాలి, 7వ దినాన విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకు? కంటిన్యూగా నువ్వు విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటే ఏమైపోతుందో తెలుసా? నీ శరీరం పనికి రాకుండా పోతావు, కుంగిపోతుంది, ఇది బలహీనమైపోతుంది. 6 దినములు కష్టపడినా 7వ దినమున విశ్రాంతి తీసుకోవడం వలన నీ ఎనర్జీ రీస్టోర్ చేసుకుంటావు, రీకలెక్ట్ చేసుకుంటావు. అంటే అప్పటి వరకు నీ శరీరం అలసిపోయింది గనక ఒకరోజు మళ్ళీ విశ్రాంతి తీసుకోవడం వలన పోగొట్టుకున్న శక్తిని మళ్ళీ తెచ్చుకుంటావు. అంటే విశ్రాంతి కావాలా? కావాలండి. బైక్ అయినంతే, కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కనీసం ఒక అరగంట ఆపాలండి, లేకపోతే ఇంజిన్ హీట్ ఎక్కిపోయి మొత్తం సిస్టమ్ ఫెయిల్ అయిపోయే ప్రమాదం ఉంది. అలాగే కారు కూడా కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత కొంతసేపు ఆగాలి. దేవుడు భూమి గురించి విషయం శ్రద్ధ చెబుతున్నాడు, 6 దినాలను పంట వేయి, 6 సంవత్సరాలు పంట వేయి, 7వ సంవత్సరం దానికి విశ్రాంతి ఇవ్వు అన్నాడు. ఏమండి ఈ శాస్త్రం ఎవరైనా చెప్పారండి? ఈ సైన్స్ ఎవరైనా చెప్పారు? అగ్రికల్చర్, ఏమండి అగ్రికల్చర్ బయాలజీ, అగ్రికల్చర్ సైన్స్, వాళ్ళని అడగండి ఇది నిజమా కాదా. ఈరోజు క్రాప్ హాలిడే అంటున్నారండి, ఇప్పుడు తెలుసుకున్నారు కళ్ళు. ఏమివ్వాలట క్రాప్కి?
హాలిడే ఇవ్వాలట. క్రాప్కు హాలిడే ఇవ్వాలని నువ్వు చెప్తున్నావు ఈరోజు. భూమికి 6 సంవత్సరాలు నువ్వు విత్తు, దాని పంట తీసుకో, కానీ 7వ సంవత్సరం ఉన్న దానికి విశ్రాంతి ఇవ్వు అని దేవుడు చెప్పాడు. ఏమండి ఇది మతం అంటారా? వ్యవసాయం ఎలా చేసుకోవాలో, నీ భూమి విషయం ఎలా శ్రద్ధ పుచ్చుకోవాలో, నీ ప్రజలను ఎలా ఆహారం పెట్టాలో, నీ ప్రజలను ఎలా పరిపాలించాలో ఇవన్నీ చెబుతుంటే మతం ఎందుకు అవుతుందండి? ఇది మతం ఎలా అవుతుందండి? ఇది బైబిల్లో ఏం చెప్పబడిందండి? ఈ సమాజం ఎలా సుభిక్షంగా ఉండాలో, క్షేమంగా ఉండాలో బైబిల్ చెప్పింది.